అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాక ముందు ఈ భారతదేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది అవినీతిని అరికడతామని చెప్పింది భారతదేశంలో ఉన్నటువంటి డబ్బునంతా కూడా విదేశాల్లో కూడా దాచుకున్నారు విదేశాల్లో దాచుకున్నటువంటి నల్లధనంతా కూడా వెలికి తీస్తామన్నారు కార్మిక హక్కులు కాపాడతామన్నారు ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు నిత్యవసర సరుకుల ధరలు పెరగకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ భారతదేశానికి ప్రజారోజుల ప్రజలందరూ కూడా హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది కానీ ఇదొల్ల మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి వాగ్దానాలు ఏంటివి కూడా అమలు చేయలేదు 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ లేదు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కారు చౌకగా మొత్తం అంతా కూడా లాభాల బాటలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు రైల్వేలు చేశారు ఎల్ఐసిలు చేశారు రోడ్లన్నీ కూడా చేశారు మొత్తం టోటల్ గా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా